హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల కోసం 306 మంది ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులపై చర్చించారు. ఫిబ్రవరి 15న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. పిఎస్సి సభ్యుల బలమైన అభ్యర్థుల పేర్ల వద్ద టిక్ చేసి పంపాలని సూచించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు టిక్ చేసిన జాబితాని గాంధీ భవన్ లో అందించాలని ఆదేశించారు. మరోవైపు మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 48 మంది పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ 42, పెద్దపల్లి 29, భువనగిరి 28, నాగర్ కర్నూల్ 26, ఆదిలాబాద్ నుంచి 22 మంది అప్లికేషన్ పెట్టారు. ఇక తక్కువగా మహబూబ్ నగర్ నుండి 4 దరఖాస్తులు రాగా, జహీరాబాద్ నుంచి 6, నిజామాబాద్ నుంచి 9 మంది పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తిని కనబర్చారు.